నమస్కారం ప్రజలారా, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాననే భయంతో సిద్ధం సభలో ఏ విధంగా పెడుతున్నాడు, ప్రజల్ని ఏ విధంగా తరలిస్తున్నాడు, ఆర్టీసీ బస్సులు ఏ విధంగా ఆర్టీసీ బస్సులు తెప్పించుకుంటున్నాడు, అదేవిధంగా కాలేజ్ బస్సులు, అదేవిధంగా స్కూల్ వ్యాన్లు ఏ విధంగా తరలిస్తున్నాడు ప్రజల్ని అనేది మనందరం కూడా చూసే ఉండం, మనకు తెలిసిన విషయమే. ఇకపోతే కోటరు వేద్దాం, సిద్ధం సభకు పోదాం అనేటువంటి కాన్సెప్టు ఈ అనంతపురం జిల్లాలో జరిగేటువంటి ఈరోజు జరగనున్నటువంటి సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ అయితే వేసినాడు. ఈ ప్లాన్ ఏంది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కోటరు వేద్దాం, సిద్ధం సభకు పోదాం అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాడు అనేది ఒక చిన్న విజువల్ మనం అయితే చూద్దాం. ప్రజలారా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మద్యం బాటిళ్ల కోసం ఎగబడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలు చూడండి. ఇక్కడ మద్యం షాపు కూడా ఇదో ఇక్కడే ఉండాలి. మీరు ఒకసారి బాగా చూడండి విజువల్స్, మద్యం బాటిల్ కోసం ఏ విధంగా పోతున్నారో చూడండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైన్ షాప్లే, ఏం ప్రైవేట్ వైన్ షాప్లే కాదు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపానం చేస్తాను అన్నటువంటి లంగా వాళ్ళని ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి విజువల్స్ అయితే చూడండి. మీరు బస్సుల్లోనే మేనేజర్లకు మద్యం కోసం డబ్బులు పంపిణీ, ఏ బస్సు అయితే ఎక్కుతారో ఆడే డబ్బులు, ఆ డబ్బులు వల్ల ఆడిపోతాయి, జగన్మోహన్ రెడ్డి వైన్ షాపులకే కదా పోతాయి, అయ్యేం వేరే వాడికి బాగుపోతాయి, తెలివి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన అయితే చేయండి ప్రజలారా. చూడండి మద్యం కోసం బారులు తిరిగినటువంటి జనాలు అయితే మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూడండి అయ్యా, ఒక్కొక్కడు 2, 3, 4 తీసుకొని పోతూ ఉన్నారు. ఓకే జనాలు చూడండి ఒకసారి, అదొక షాపు, ఆడ ఒక దీంట్లో ఇస్తూ ఉంటాడు కదా, ఎంతమంది ప్రజలు ఉన్నారో చూడండి, ఎంతమందిని కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, పబ్లిక్గా కొనిస్తున్నాడు. ఈయన చేసేటువంటి మద్యపాన నిషేధం ఎట్టుపోయింది అనేది ఒకసారి కింద కామెంట్ రూపంలో చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని చెప్పి ఏ విధంగా ప్రజల్ని వాడుకున్నాడు, ఏ విధంగా ప్రజల్ని నమ్మించినాడు అనేది కూడా ఒకసారి ఇక్కడ చూడండి ప్రజలారా. మీరు ఎంతమంది చూడండి, ఎంతమంది పోయినారు, మొత్తం ముందుకే ఎవడు అడే ముందు బాటిళ్ళకు బిర్యానీ ప్యాకెట్లకు తప్ప. జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో సిద్ధం సభకు మందు విందు నగదు పంపిణీ ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మద్యం కోసమైన బారులు సిద్ధం. చూడండి మీరే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ తాగుబోతులందరినీ కూడా ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రజలారా. ఏరులై పారుతున్న మద్యం అంతా మన మద్యమే కదా, అంతా కల్తీ మద్యం, సత్సారరా సాగాహండ్రా, ధర్మవరంలో మద్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు, అంటే ఎమ్మెల్యే కూడా ఉండొచ్చాడు చెప్పలేం కదా, ఎందుకంటే ఆయనకు ఇప్పుడు మంచి సమయం ఇది. ఈరోజు ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం చదువుతాడో మీరు ఆలోచన చేయండి. సిద్ధం సభకు వెళ్ళే వారికి 2 మద్యం సీసాలు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. మన కొంపల్లో తయారు చేసింది స్పిరిట్ రా స్వామి అంటే ఇండ్రు. ఓకే చూడండి ఏ విధంగా విజువల్స్ ఉన్నాయో. వైన్ షాపుల ముందు వైసీపీ కేడర్ హల్చల్ మా చేతుల్లో చాలరా అని, జిల్లా సరిహద్దుల్లో వైసీపీ కేడర్ కోసం భారీగా మద్యం, ఎన్ని బాటిళ్ళు పెట్టుంటారో, ఎన్ని కేసులు దించుంటారో, ఎన్ని లారీలు పెట్టి ఈరోజు ఏ విధంగా వచ్చినాడు కల్లా 3000 పై చిల్లర బస్సులు తీసుకున్నాడు. 3000 పై చిల్లర ఎంఎస్ఆర్టీసీ బస్సులను తీసుకొని ఈ మనుషులందరినీ తోలి మద్యం బాటిళ్ళు ఇచ్చి 500 డబ్బులు ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి ఏమి జగన్మోహన్ రెడ్డి ఈ కర్మ, ఎవరిని నమ్మియాలా? ఈరోజు ఇక్కడికి వచ్చిన ఒక్కడు కూడా ఓటేయడు, ఏ ఒక్క ప్రజలు కూడా నీకు ఓటేరు, నువ్వు చేసినటువంటి ఇది అందరికీ కూడా తెలిసే ఉన్నది. చూడండి మద్యం బాటిళ్ళ కోసం ఎగబడుతున్న కార్యకర్తలు నీకు ఓటేసేదాన్ని కాదు, నువ్వు మాట్లాడేటువంటి బఫూన్ మాటలు వినేదానికి రాలా. వీళ్ళందరూ కూడా కేవలం నువ్వు ముందిచ్చావు లెక్కించావు ఏదో మేము వచ్చిన కాడికి ఒడెవడో అన్నిట్టు ఉన్నదే ఏం లేని తిట్టొచ్చు మనకు, ఈడెట్టా చేయలేడు, ఇదన్నా వచ్చిన కాడికి జమ అవుతుంది అనే లెక్కలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఉన్నారు. నీది అర్థం చేసుకోలేకపోతున్నావు. చూడండి ఒకసారి ఏమి జగన్మోహన్ రెడ్డి, ఎందుకు నీ పని? రాప్తాడు ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి వైన్ షాపులు. ఇక్కడ చూడండి ప్రజలారా, బస్సుల్లో జ్యూసులు, అదేవిధంగా మద్యం బాటిళ్ళు జ్యూస్ బాటిళ్ళు, దాంట్లోకి మిక్సింగ్ ఏమో చూడండి ఏ విధంగా. అదో మన వాటర్ బాటిల్ కూడా, వాటర్ ప్యాకెట్. జగన్మోహన్ రెడ్డి ఏమో వాటర్ బాటిల్ తాగుతాడు, మంచి క్వాలిటీ వాటర్ బాటిల్ తాగుతాడు, వీళ్ళకేమో వాటర్ ప్యాకెట్ ఇస్తాడు, 10 రూపాయ వాటర్ ప్యాకెట్, 1 రూపాయ వాటర్ ప్యాకెట్ ఇచ్చినాడు చూడండి. ఓకే బాటిళ్ళు, అదేవిధంగా గ్లాస్ ఇచ్చినాడు, మంచిది, ఒక కోడిగుడ్డు కూడా ఇచ్చినాడయ్యా. అంటే వీళ్ళ కోడిగుడ్డు ప్రభుత్వం కాబట్టి, గుడ్డులో ప్రభుత్వం కాబట్టి అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్డును కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి, మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద.
అంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కు పోతే 2 క్వార్టర్ బాటిల్లు, 500 రూపాయల డబ్బు, మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్టు, 1 కోడిగుడ్డు, 1 గ్లాసు, 1 వాటర్ ప్యాకెట్ ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం చూసుకుంటే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండదో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఇదే కోణంలోనే తరలిస్తూ ఉంటాడు, ఇదే కోణంలోనే ఖర్చు పెడతా ఉంటాడు. మన దగ్గర లాక్కొని మళ్ళా మనకే ఇచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి బ్యాంకులోకి పోతుంది. ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గద్దె దించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.